मुख्यमंत्री गारु वच्चि चेसारु सार इट्ला रकरकालुगा मा अंदरिकी इवन्नी चाना उन्नायि सार मीकंता उन्नायि మేము కోరుకుంటానది ఏం లేదు సార్ మన ప్రభుత్వం వస్తానే సర్వరాయ సాగర్ కు అక్కడ ఏమైతే అల్ల చేశారో ఏదైతే నాశనకం పని చేశారో ఆ చేసిన ఇంజనీర్లను చేసిన కంట్రాక్టర్ల దగ్గర చట్టపరంగా చర్యలు తీసుకొని మన ప్రభుత్వం వస్తానే సర్వరాయ సాగర్ కింద పంట కాలవలోకి అందరికి భూములకు నీళ్లు ఇవ్వాలని మనవి చేస్తున్నాం సార్ మాకందరికీ రైతులకు మోటార్లు బిగిస్తామని చెప్తున్నారు సార్ మా దగ్గర మా ఒక్క వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తాం అంటున్నారు ఒక్క మా కాన్సెన్సిలోనే 20,000 కనెక్షన్లు ఉన్నాయి సార్ కాబట్టి మీరందరూ మన ప్రభు వాళ్ళు వచ్చి బిగించిన మన ప్రభుత్వం వస్తానే కరెంట్ మోటార్లు మీటర్లు తిగిస్తామని మీరు హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ప్రధానంగా కమనాపురము గ్రామ పంచాయతీగా ఉంటే చేయడానికి వీలు లేకుండా 14,000 20,000 జనాభా లేకుండా వేరే పల్లెలు కలిపి చేస్తున్నారు అది పంచాయతీగా చేయాలని పెద్ద సార్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అడిగినాం సార్ హామీ ఇచ్చినారు తప్పకుండా దాని గ్రామ పంచాయతీ చేయాలని కోరుకుంటున్నాం సార్ అక్కడ 4,500 జాబ్ కార్డు ఓళ్ళు అంటున్నారు సార్ ఇవే కాకుండా చాలా ఉన్నాయి సార్ మా వాళ్ళందరికీ పొలాలు కొండలు గుట్టలు ఉన్నాయి సార్ మా ప్రాంతంలో చాలా మంది యాదవులు ఉన్నారు సార్ గొర్రెలు ఎక్కువ ఉన్నాయి సార్ పశు సంపద ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కొండలు గుట్టలు అందరికీ డీకేటీ పట్టా ఇస్తామంటున్నారు మీరు మన ప్రభుత్వం వస్తానే ఈ గుట్టలు ఈ కొండలు అన్ని తీసేసి మామూలుగా పశు సంపదకు గొర్రెలు మేపుకునే వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఈ అంగంగా చెప్పేటన్నీ ఉన్నాయి సార్ మీకు అందరూ కాలయాపన జరుగుతుంది మీరు జ్యోతిరెడ్డి మాటలతో ఒక్క నిమిషం సార్ మా నాయకునికి నమస్కారం మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నేను ఒకటే మాట్లాడుతున్నా పీకల్ లోతు కష్టాల్లో ఉన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒడ్డుకు ఈడ్చుకొస్తున్న చంద్రబాబు నాయుడుని ఈ ఒడ్డు కాదు ఆ ఒడ్డు బాగుంటుందని మోసం చేసి మోసం మాటలు చెప్పి ఆ పక్క తీసబోతూ మళ్ళా పాతాళానికి దించేశాడు జగన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు మనం బుద్ధి చెప్పాలి చెప్దామా ప్రతి ఒక్కరికి మోసం జరిగినట్టు తెలుసు మీ బాధ మీ గొంతు యువగలమై ఈరోజు మీ భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వడానికి లోకేష్ రెడ్డికి వచ్చాడు మీ భవిష్యత్తు గ్యారంటీ చూసుకోవడానికి ఆయన ఉన్నాడు వాళ్ళ గ్యారంటీ మన కమలాపురంలో ఇద్దామా గెలిపిద్దామా థ్యాంక్ యూ